భువనగిరి జిల్లా చౌటుపల్ వ్యవసాయ మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి చందాలిస్తామంటూ వివిధ యూత్ అసోసియేషన్ల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్ యార్డు యువజన సంఘాల నేతలతో జాతరను తలపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, కవిత, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గం రాజకీయ పార్టీలు పూర్తిగా తిష్టవేశాయి. అదేవిధంగా గత 20 రోజులుగా ఆయా పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆయా మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కలియతిరుగుతున్నారు. అదేవిధంగా క్యాడర్ ని తమ వైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వాళ్ళు కూడా క్యాడర్ చేజారకుండా కూడా ప్రయత్నాలు చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా చేరికల పర్వాన్ని కూడా తెరలేపడం జరిగింది. ఓ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు కూడా కొనుగోళ్ల పర్వం, తాయిలాల పర్వం కూడా ప్రకటించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా యూత్ ని టార్గెట్ చేసుకొని కూడా ఆయా రాజకీయ పార్టీలు కూడా ఇటు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు చౌటుపల్, మునుగోడు, చెండూరు ఈ ముఖ్యమైన పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున యూత్ ని టార్గెట్ చేసుకొని కూడా చందాలు రాస్తున్నారు. చౌటుపల్ లో మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మొత్తంగా ఓటర్ ఓటింగ్ కు వచ్చినట్టుగా యూత్ ఒక్కసారిగా టార్గెట్ గా వచ్చారు. ప్రతి గ్రామాల చుట్టుపక్కల చౌటుపల్లి పట్టణంతో పాటు రూరల్ గా సంబంధించిన దాదాపు 20 నుంచి 30 గ్రామాల ప్రజలు కూడా ఆ మండల కేంద్రానికి వచ్చారు. అటు చెండూరు, మునుగోలు కూడా అదే విధంగా ఒక్కొక్క గణేష్ మండపానికి సంబంధించి కూడా 10,000 రూపాయలు చందాలు రాస్తున్నట్టుగా తెలిసింది. అధికార పార్టీకి సంబంధించి కూడా రాస్తున్నట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చెండూరు, ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించిన స్థానిక నాయకులకు కూడా, కీలక నాయకులు కూడా వారికి గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాలు అడిగిన ప్రతి ఒక్క యువజన సంఘానికి కూడా చందాలు రాసే విధంగా కూడా వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా రాబోయే ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వారిని, ఇటు కార్మికుల్ని, రైతుల్ని, అదేవిధంగా శ్రామికులని, ఇటు యూత్ ని కూడా టార్గెట్ చేసుకొని కూడా ఆయా కోణాల్లో కూడా లబ్ధి పొందాలని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వినాయక చవితి వచ్చిన సందర్భంగా ఈ సందర్భాన్ని కూడా వినియోగించుకోవాలని కూడా ఆయా పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో యూత్ కి ఇది ఒక పండుగ వాతావరణం లాగా మారిపోయింది. మరికొందరు మాత్రం ఈ డీజేలు, అదేవిధంగా చందాలతో పాటు డీజేలు పూర్తి ఖర్చులు కూడా కొన్ని చోట్ల భరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది రాజకీయ పార్టీలు భారంగా మారినప్పటికీ మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లకు, అదేవిధంగా ఆయా సభలు సమావేశాలకు హాజరయ్యే జనానికి ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా యూత్ కూడా ఇది ఒక పండుగ వాతావరణం మారిందని చెప్పుకోవచ్చు. కవిత, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.